డిప్రెషన్ అనే డిజార్డర్, దాని మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటాం. ఈ డిజార్డర్ ఉన్నవాళ్ళు కారణం లేకుండా ఎక్కువ ఆలోచించడం, దిగులుగా ఉండడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, పొద్దునుంచి సాయంత్రం వరకు ఏమీ పని చేయలేకపోవడం, ఏడుస్తూ ఉండడం, దాంతోపాటు బతకడం ఎందుకు, నా వల్ల ఏదో తప్పు చేస్తున్నాము లాంటి గిల్టీ ఫీలింగ్స్ తోటి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉండడం మనం అందరూ గుర్తించాల్సింది. ఇవి డిప్రెషన్ అనే మెడికల్ డిజార్డర్కి సూచకం. అంటే మెడికల్ డిజార్డర్ కాబట్టి దానికి ఒక వైద్యం ఉంది. ఆ వైద్యంలో ముఖ్యంగా దిగులను తగ్గించే యాంటీ డిప్రెషన్స్, మనసు హత్తుకునేటట్టు మానసిక వైద్యం, ముఖ్యంగా సైకోథెరపీ అంటాం. అది ప్రైవేట్ సైకోథెరపీ, ఇండివిజువల్ సైకోథెరపీ, ఫ్యామిలీ సైకోథెరపీ. గుర్తుపెట్టుకోండి, దిగులు జనరల్గా గుర్తించడానికి చాలా టైం పడుతుంది, ఈవెన్ డాక్టర్లకే దేర్ అవుతుంది. కాకపోతే ఈనాడు మనం దిగుల్ని డిఫీట్ చేయడానికి, దిగుల్ని జయించడానికి యాంటీ డిప్రెషన్స్ వాడుకోవచ్చు.